Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కర్నూలు విమానం కల సాకారం. తొలి ఫ్లైట్ నడిపింది ఎవరో తెలుసా? కర్నూలు వాసుల విమానాశ్రయం దశాబ్దాల కల సాకారమైంది. కొద్ది రోజుల క్రిందటే విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలి ప్యాసింజర్ ఫ్లైట్ బెంగళూరు నుంచి కర్నూలుకు చేరుకుంది. అలాగే కర్నూలు నుంచి విశాఖపట్నానికి తొలి విమానాన్ని జాతీయ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బెంగళూరు కర్నూలు తొలి విమానాన్ని కర్నూలుకు చెందిన వీరా అనే పైలట్ నడపడం విశేషం. ఈ విమానంలో ప్రయాణించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బెంగళూరులోని నాగర్భావికి చెందిన రాంప్రసాద్ దంపతుల కుమార్తె సాయి ప్రతీక్షలకు మంత్రులు ఎమ్మెల్యే పూల మొక్కలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు విమానాశ్రయం నుంచి విశాఖ బయలుదేరిన తొలి ప్యాసింజర్ విమానాన్ని జాతీయ జెండా ఊపి ప్రారంభించి ప్రయాణికులకు స్వీట్ ప్యాకెట్లు ఇచ్చారు. విమాన రాకపోకలు ప్రారంభం కావడంతో ఎయిర్పోర్ట్ మొత్తం పండుగ వాతావరణం సంతరించుకుంది. కేరింతలు చప్పట్లతో సంతోషం వెల్లివిరిసింది. తొలి ప్యాసింజర్ విమానంలో బెంగళూరు నుంచి కర్నూలు చేరుకోవడం, కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు బయలుదేరి వెళ్లడం తమ జీవితాల్లో ఎన్నటికీ మర్చిపోలేని మధుర అనుభూతిని మిగిల్చిందని అందులో ప్రయాణించిన వారు సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ప్రజల ఎయిర్పోర్ట్ నుంచి విమాన ప్రయాణం కలను నిజం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తొలి విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు పైలట్ వీరా ధన్యవాదాలు తెలిపారు. ఇక కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సూచించిన విషయం తెలిసిందే. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 జనవరిలోనే ఈ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.